ఈ నెల 28వ తేదీన కర్నూలులో నిర్వహిస్తున్న బహుజన చైతన్య సభను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దాడ కనక మహాలక్ష్మి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు మువ్వల వెంకటరమణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సందర్భంగా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చైతన్య సభ కరపత్రాన్ని వీరిద్దరూ విడుదల చేశారు. సందర్భంగా వీరు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్టాల్లో బీఎస్పీ పార్టీ బలోపేతానికి కర్నూలులో జరిగే బహుజన చైతన్య సభ పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో పెందుర్తి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు మువ్వల రమణ. రేపు బహుజన చైతన్య సభ కర్నూలులో శ్రీ రాష్ట్ర అధ్యక్షులు కనక మహాలక్ష్మి విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ గా నేను పనిచేస్తున్నాను. అయితే 28వ తారీఖున 9/4/2021 కర్నూలులో బహుజన చైతన్య సభ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రామ్జీ గౌతమ్ సారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ప్రతి ఎత్తున పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు కరపత్రాలు నియోజకవర్గ అధ్యక్షులు మువ్వల రమణ ఆధ్వర్యంలోని కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం రాష్ట్ర కార్యదర్శి గారు కర్నూలు తిరుపతిరావు గారికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని 28వ తారీఖున పెద్ద ఎత్తున బీఎస్పీ కార్య సభ్యులు కార్యకర్తలు అభిమానులు ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తారని అందరికీ పేరు పేరున నేను తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై బీఎస్పీ, జై మాయావతి గారు. విజయవంతం చేయడానికి మరి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో అత్యధిక వాడబడుతున్న ప్రవీణ్ కుమార్ గారు, అలాగే మా ఎంపీ బహుజన సమాజ్ పార్టీ ఎంపీ అయినటువంటి రామ్జీ గౌతమ్ గారు అందరూ కూడా, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారు కూడా అందరూ కూడా, రాష్ట్ర నాయకులు, స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా వస్తారు. కాబట్టి మరి పెందుర్తి నియోజకవర్గం నుంచి ఒక బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా నేను పిలిపి ఇవ్వడం జరుగుతుంది.